నమస్కారం శ్రీ శుభకృతి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఇందులో భాగంగా తులారాశి వారి జాతక ఫలితాల గురించి మనకు వివరించేందుకు ప్రస్తంంపంతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగర్థా వివ సంప్రుక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరః సదాశ్వస్మారం భాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే గు శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం శుభకృతనామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారికి శుభకృత నామ సంవత్సరం సందర్భంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది గౌరవం ఏడు అవమానం ఐదు ప్రధానంగా జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే వారికి జన్మంలో కేతు సంచారం సప్తమంలో రాహు అలాగే షష్టమందు గురువు చతుర్థమందు కేతు ప్రధానంగా ఈ గ్రహాలు మిగతా బుధ శుక్ర వీ సంబంధించినటువంటి కుజ గ్రహాల యొక్క సంచార ఫలితాన్ని బట్టి కొంత యోగదాయకం అవయో అవయోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ముఖ్యముగా గ్రహ స్థితి అనేటువంటిది తులారాశి వారికి అనుకూలంగా లేని కారణం చేత చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు పొందేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యముగా గురుబలం లేని కారణం చేత సంతాన సమస్యలు కానీ అనగా సంతానం వల్ల నష్టములు కానీ భార్య లేదా భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వారితో విభేదాలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యముగా ధన నష్టం జరిగి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు అయితే ఎంత ఏమైనప్పటికీ కూడా తులారాశికి యోగకారుకుడు అయినటువంటి శని స్థానం అలాగే అతిచారం వల్ల కుంభరాశిలోకి ప్రవేశం చేయడం అనేటువంటిది ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి పన్నెండు జూలై వరకు ఉండడం కారణం చేత కొంత వెసులుబాటు ఈ డెబ్భై రెండు రోజుల పాటు ఉంటుందని చెప్పవచ్చు ఏది కూడా లగ్నంలో కేతు సప్తమంలో రాహు ప్రభావం ఉండడం వలన ఇది అంత మంచిది కాదని చెప్పవచ్చు దుర్వ్యసనాలు ఎదురయ్యేటువంటి అవకాశంగా దుర్వ్యసనాల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి మీరు కానీ లేదా మీ కుటుంబంలోని సంతానం కానీ వారి పట్ల జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఒక కన్నేసి ఉంచినట్లయితే తప్పనిసరిగా సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు చెప్పొచ్చు దుర్వ్యసనాలు అంటూ లేకుండా ఉంటారు అలాగే ప్రధానముగా సమాజంలో గుర్తింపు లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ తులారాశి వారికి ఏర్పడుతుంది ముఖ్యముగా సమాజంలో అసాంఘిక కార్యక్రమ కలాపాలు చేసేటువంటి వ్యక్తులతో పరిచయం కానీ లేదా అటువంటి వ్యక్తుల సహవాసం కానీ ఈ యొక్క తులారాశి వారికి సంవత్సరం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం వల్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ సంబంధించినటువంటి ఆషాఢ మాసంలో అనగా జులై మరియు ఆగస్టు మధ్యకాలంలో మీ పనికి తగినటువంటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అంటే మీరు అభివృద్ధి అనగా మీ పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోయే విధంగా చక్కగా ఒక అవకాశాలు లభిస్తాయి దాన్ని పట్టుకను కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే శుభకృత నామ సంవత్సరంలో తులారాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే లగ్నంలో కేతు సంచార ప్రభావం కొంత వేదాంత ధోరణి ఇవ్వడము అలాగే ఈ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు అనగా దైవ కార్యక్రమాలు అనేటువంటివి ఎక్కువగా చేయడం వలన చాలా మటుకు గ్రహాల యొక్క పాప ఫలితాల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి విద్య అనేటువంటిది చాలా కష్టపడితే తప్ప వంటబట్టదని చెప్పాలి అలాగే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యముగా ప్రధానంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆగస్టు నెలల్లో మరియు అక్టోబర్ ముప్పయో తారీఖు నుంచి జనవరి ఇరవై మూడు మధ్యకాలంలో అష్టమ స్థానము నవమస్థానంలో కుజగ్రహము వక్రీకరించి దిగ్బంధనం ఉన్నటువంటి కారణం చేత పాప ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ధనపరమైనటువంటి నష్టం ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి అలాగే ఈ సంబంధించినటువంటి ఆగస్టు పదవ తారీఖు నుంచి అక్టోబర్ పదహారవ తారీఖు వరకు జాతక విత్యా స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ప్రధానంగా ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి గర్భవతులైనటువంటి స్త్రీలు జాగ్రత్తగా తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే సప్తమ స్థానంలో రాహు ప్రభావం ఈ కారణం చేత ప్రధానముగా ఈ వృత్తులంగంలో అనగా ఏ వృత్తులు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు కావచ్చు లేదా మద్యము తయారీ మద్యము రవాణా సంబంధించిన రంగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తద్వారా కొంత యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే అసాంఘిక శక్తుల ప్రభావం వలన ధనాదాయం చేరుకున్నప్పటికీ కూడాను ఎక్కువగా మానసికమైనటువంటి ప్రశాంతత పొందలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి నవంబర్ మాసంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి మీరు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం అనేటువంటిది ఎక్కువగా చేస్తారు తద్వారా మీకు పొందాల్సినటువంటి గౌరవాన్ని మీరే పొందలేకపోతారు అలాగే ఇక్కడ ప్రధానంగా రాహు ప్రభావం అనేటువంటిది ఉండడం చేత భాగస్వామ్య వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి వారు కావచ్చు దాంపత్య దాంపత్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అనగా వివాహమైనటువంటి వాళ్ళు కావచ్చు కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది ఇక ఈ సంబంధించిన తులారాశిలో జన్మించినటువంటి వారికి పూర్వము కంటే కూడా అపరము అనగా అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి కాలము అనుకూలమైనటువంటి కాలము ఈ సంబంధించినటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కాబట్టి అక్టోబర్ తర్వాత మంచి కమర్షియల్ పంటలు వేసుకున్నట్లయితే తప్పకుండా తులారాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు ఆనందాన్ని పొందుతారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి పూర్వార్థం అనగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు అధికమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపార విస్తరణ కావచ్చు అలాగే ఇంకా ఇతరత్ర పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ మూడు నెలల యొక్క ప్రభావము తర్వాత వచ్చేటువంటి అనుకూలంగా లేని కాలము మీకు ఇబ్బంది పెట్టకుండా ఉంటుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ అండ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి పన్నెండవ తారీఖు జూలై మధ్య కాలంలో మీకు యో యోగదాయకంగా ఉండే అవకాశం ఈ యొక్క సినీ రంగంలో కానీ లేదా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు పొందుతాయని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా గురువు వక్రీకరించినటువంటి స్థితి పన్నెండు జూలై నుంచి జాతకరీత్యా ఇక్కడ గురువు వక్రీకరించినటువంటి స్థితి నవంబర్ ఇరవై ఏడు మధ్యకాలంలో ఉన్నటువంటి కారణం చేత ఈ తులారాశి వారికి ఆ సమయం ఆ నాలుగు నెలల పాటు అనగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మరియు ఆగస్ట్ ఈ నాలుగు నెలల పాటు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ప్రధానంగా వివాహానికి సంబంధించిన చేయ ప్రయత్నాల్లో కనుక ఉన్నవారైతే వివాహ ప్రయత్నాలు బాగా కష్టపడితే తప్ప జరగవు ఏదేమైనప్పటికీ కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత వివాహ ప్రయత్నాల్లో వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది విదేశీ విద్యకు సంబంధించిన చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీయానం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పుడు కూడా ఏతావాత తులారాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకొని మీ యొక్క కార్యక్రమాలు కనుక ముందుకు సాగించుకున్నట్లయితే తప్పకుండా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు గురుగారు ప్రత్యేకించి తులారాశిలో జన్మించిన స్త్రీలకు ఏ విధంగా తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా గమనించుకున్నట్లయితే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునేటువంటి అవకాశానగా మీకు అంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరు పొందలేకపోవడం ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం వలన అవకాశాన్ని మీరు చేజార్చుకుంటారు ప్రధానంగా ఎంత ఉన్నప్పటికీ కూడాను కుటుంబంలో కొంత మనస్పర్ధలు అనేటువంటివి కుటుంబ సభ్యుల మధ్య భర్త కావచ్చు ఇంట్లో కుటుంబంగా మెలిగే వారు కావచ్చు సంతానపరంగా కావచ్చు ఏమైనా మనస్పర్ధలు వచ్చినప్పటికీ చితూచి స్పందించేటువంటి గుణాన్ని కనుక మీరు అలవర్చుకుంటే ఈ తులారాశి వారికి జన్మించినటువంటి స్త్రీలు ఆనందదాయకమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ప్రధానంగా ఏది ఏమైనప్పటికీ కూడా నూతన ఉద్యోగానికి సంబంధించే ప్రయత్నాల్లో వారికి ఉద్యోగం లభిస్తుంది అందులో సందేహం లేదు ఎన్నాళ్ళ నుంచో మీరు కోరుకున్నటువంటి గృహంలో మార్పులు చేర్పులు కానీ గృహోపకరణాలకు సంబంధించినటువంటి వస్తువుల కొనుగోలు విషయంలో కానీ స్త్రీల యొక్క మాట చెల్లుబాటు అవుతుంది తద్వారా మీరు ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు మరి సంవత్సరంలో తులారాశి వారు శుభ ఫలితాలు పొందాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఆగస్టు పదవ తారీఖు నుంచి జనవరి ఇరవై మూడో తారీఖు వరకు కూడాను అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ముఖ్యముగా ధన నష్టం కావచ్చు ఆరోగ్యపరంగా నష్టం కావచ్చు లేదా హెరిడిటీగా అనగా తరతరాల నుంచి సంక్రమిస్తున్నటువంటి ఆస్తి కావచ్చు లేదా మీరు సంపాదించుకునే కూడబెట్టుకునే ధనం కావచ్చు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం అలాగే మంగళవారం రోజున రాహుకాలంలో దుర్గాదేవి అష్టోత్తరం వీలైనన్ని సార్లు పారాయణం చేసి పద్దెనిమిది నిమ్మకాయల దండ అమ్మవారికి హారంగా వేయండి ఈ విధంగా పద్దెనిమిది మంగళవారాల పాటు చేయండి తప్పకుండా మీరు వచ్చేటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు ఇక స్వాతి నక్షత్రం ప్రధానంగా ఈ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఆత్మవిశ్వాసం అధికంగా అవ్వడము చక్కటి కాంతివంతమైనటువంటి స్ఫురద్రూపితో అనగా ముఖవర్చస్సుతో ఉండడం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా అతి ఆత్మవిశ్వాసం అనేటువంటిది మీలో ఉండడం వల్ల మీరు కొన్ని కొన్ని సమస్యల్ని మీరే కొని తెచ్చుకుంటారు అంతేకాకుండా ప్రధానముగా ఈ యొక్క స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత పెద్దలని విస్మరిస్తారు పెద్దల మాటని విస్మరిస్తారు పెద్దల్ని చులకనగా చూస్తారు అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా మీకు తిరుగులేదనేటువంటి భావంతో ముందడుగు వేయడం వల్ల అతి ఆత్మవిశ్వాసం వల్ల ఎదుటివారితో చీత్కారాలు పొందుతారని చెప్పచ్చు కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు లక్ష్మీ నృసింహస్తోత్ర పారాయణం చేయడము అలాగే ఆదివారం రోజున రాహుకాలంలో అనగా ఫోర్ థర్టీ టు సిక్స్ మధ్యలో మీరు దుర్గా అష్టోత్తరం సార్లు పారాయణం జరిపించి జాతకరీత్యా ఉప్పుని నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా మీరు పదకొండు ఆదివారాల పాటు చేయండి అంతేకాకుండా ఈ విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గ్రహ సంచారం అనుకూలంగా లేదు అప్పుల పాలయ్యేటువంటి అవకాశం ఉంది గృహంలో సమస్యలు ఇంటా బయట అనేక సమస్యలతో బాధపడుతుండేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాతక అటువంటి విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ సంబంధించినటువంటి దత్త అష్టకాన్ని ప్రతిరోజు కూడా ఎనిమిది సార్లు పారాయణం చేయడము అలాగే అవకాశం కుదిరినప్పుడల్లా శివాలయం కానీ లేదా దక్షిణామూర్తి దేవాలయాన్ని కానీ సందర్శన చేసుకోవడము తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఉదయాన్న లేవగానే దక్షిణామూర్తి యొక్క చిత్రపడాన్ని కనుక మీరు పెట్టుకునే విధంగా చూసే విధంగా మీరు పెట్టుకున్నట్లయితే మీ రూమ్లో తప్పకుండా ఆ రోజు నుంచి వచ్చేటువంటి సమస్యలు ఆ రోజుకి ఆ రోజు తగ్గుతాయని చెప్పవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య ఆరు అలాగే శనివారము ఆదివారము మరియు బుధవారం కలిసి వచ్చేటువంటి రోజులుగా చెప్పవచ్చు మొత్తంగా ఈ శుభకృతనామ సంవత్సరంలో తులారాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో చాలా చక్కగా వివరించారు గురువు